రజని గారు సార్ సార్ ఇందాక కాంగ్రెస్ క్రాంతి గారికి క్రాంతి గారికి చెప్తున్నాం ఏంటంటే కెమెరా ఉంటే వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్ చెప్పడమే మనకు అలవాటు అండి. కెమెరా లేకుండా జనాల్లో నటించడం మాకు చేత కాదు అన్న ఉదార స్వభావం. రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా తన కష్టపడిన సంపాదనని కౌలు రైతులు చనిపోయిన కౌలు రైతులకు ఇచ్చారు. గవర్నమెంట్ లో ఉన్నాడు కూడా ఎవడు వాడు జీతం డబ్బు కూడా పక్కన ఖర్చు పెట్టిన వాడు లేడు మాకు తెలుసు. ఇంకొకటి ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా చదివితే మీకు తెలుస్తుంది అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను కానీ జవాబుదారీతనంగా ఉంటాం. అంటే మీలాంటి వాళ్ళు ప్రశ్నప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తప్పించుకోరండి. ఖచ్చితంగా జవాబుదారీతనంతో ఉంటాం. అంటే మీరు చెప్పినట్టు అద్భుతాలు అయితే జరగవు. అది అది అంత తొందరగా చేయలేని పని. ఈరోజు 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అంటూ మనం గతం నుంచి అనుకుంటున్నాం కానీ చేయగలుగుతామేమో చేయిద్దాం అని మంచి సంకల్పంతో వచ్చారు. ఈరోజు 15th కమిషన్ డబ్బులు రిలీజ్ చేయాల్సింది సెంట్రల్ సెంట్రల్ తో సత్సంబంధాలు ఉన్నాయి. రిలీజ్ చేసి అకౌంట్ లో అమౌంట్ పడగానే అదేదో జీతం పడగానే లోన్ వచ్చి కట్ చేసేస్తాడు. చూడండి 20,000 జీతం పడిపోతుంది, 5,000 వెహికల్ లోను, 6,000 హౌస్ లోను టకా 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 కట్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ లోన్ తో సహా కట్ అయిపోతుంది. మిగిలిందే మనం వాడుకునే పరిస్థితి. ఈ మాదిరిగా కార్పొరేషన్ లోన్స్ పెట్టేశారా, లేకపోతే మందు బాబులను 20,000 తాకట్టు పెట్టేశారా, లేకపోతే కలెక్టర్ ఆఫీసులు సచివాలయం తాకట్టు పెట్టేశారా, లేకపోతే తాకట్టు పెట్టకుండా తలకట్టు ఉన్న ప్రతిదాన్ని తాకట్టు పెట్టాడు ఒక శ్మశానం తప్ప. సో వీటన్నిటి గురించి జరుగుతున్నాయి. అందుకే నేను చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు ప్రశ్నించే ముందు శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు ఏవి మాత్రం భయపడాల్సిన పని లేదని 5 ఏళ్ళు ఒక పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందన్నట్టుగా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మేము చూసాం. సో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అకౌంట్ లో 10,000 ఉన్నాయి. ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి రజనీ గారు.